ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ శుక్రవారం ఉదయం 8:30 వరకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం 8:30 వరకు ముంబై నగరానికి IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులంతా ఇళ్లలోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. సురక్షితంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే 100112 నెంబర్లకు కాల్ చేయండి అని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై సమీపంలోని విమానాశ్రయాల్లో 11 విమానాల్ని రద్దు చేయగా 10 విమానాల్ని మళ్లించారు. గురువారం ఉదయం 8:30 వరకు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముంబై నగరంలో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తూర్పు సబర్బన్ ప్రాంతంలో 90 మిల్లీమీటర్లు, పశ్చిమ సబర్బన్లో 89 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు మహారాష్ట్రలో వర్షాలపై సీఎం ఏక్నాథ్ షిండే సమీక్షించారు. రాయ్ఘడ్ కలెక్టర్కు ఫోన్ చేసి వరద బాధితులందరికీ సాయం చేయాలని ఆదేశించారు. రాయ్ఘడ్ పూణే మార్గంలోని కొండచిరియ విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పూణేలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలు భీపత్సం సృష్టించాయి. ఇక్కడ వర్షపు నీరు రోడ్లపైకి ఇళ్లలోకి చేరడంతో జనం అవస్థలు పడ్డారు. దీంతో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ అప్రమత్తంగా ఉన్నారని సీఎం తెలిపారు. NDRF, SDRF బృందాలను మోహరించామని, సైన్యానికి చెందిన ఎయిర్ లిఫ్టింగ్ బృందాలు సైతం సిద్ధంగా ఉండాలని కోరారు.